అని చెప్పి తీసుకుంది. ఒకళ్ళతో కంపేర్ చేసుకుని చాలా కొనేద్దాము, నాది కూడా బాగా డెకరేట్ చేసుకోవాలని అందరం అనుకుంటాం కదా. వర్క్ వచ్చేసి 2400 పడింది. హనీది వర్క్ వచ్చేసి 1000 రూపీస్ పడింది. మన సిల్వర్ అండ్ శారీ తీసుకెళ్ళి ఇస్తే పాడు చేస్తారు బ్లౌజ్. ఇది నా పట్టు శారీ, డెకరేషన్స్ అని చెప్పి అమ్మవారికి ఇవ్వని అవ్వని చెప్పి నిండుగా కలగ చేసుకునేవా. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. షీఈ స్వాతి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అందరూ? సో ఇవాళ వీడియో ఇంకొక 10 డేస్లో శ్రావణ మాసం రాబోతుంది కదా. లాస్ట్ ఇయర్ నేనేం శారీస్ తీసుకున్నానో నేను మీకు ముందే చూపించాను. అండ్ మీరందరూ నేను మొన్న హనీది వర్క్ చూపించినప్పటి నుంచి అతని కాంటాక్ట్ డీటెయిల్స్ అడుగుతూ ఉన్నారు. అండ్ నా శారీ క్లియర్గా చూపించలేదని చెప్పి అప్పుడు అడిగారు. సో నేను వర్క్ చేయించాను అండ్ ఫాల్ పీక్ ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడైతే కొంచెం ప్రశాంతంగా చూపిస్తాను మీకు నేను. నేను వరలక్ష్మి వ్రతానికి నాకేం కొనుక్కున్నాను, అమ్మవారికి ఏం కొన్నాను, అలానే హనీకి ఎలా కుట్టించాను అనేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేయకుండా వీడియోని చూస్తుంటే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. సో ఫస్ట్ లాంగ్ ఫ్రాక్ ఒకటి చూపించేస్తాను. ఇది మీరు గుర్తుపడితే కనుక నేను కసురాంటి పెళ్ళి టైంలో కళాధర్ నుంచి 2 శారీస్ తీసుకున్నాను. సో ఆ వీడియో ఇక్కడ యాడ్ చేస్తాను, జస్ట్ ఫోటో యాడ్ చేస్తాను, లేకపోతే ఈ శారీ పిక్స్ అక్కడ యాడ్ చేస్తాను చూడండి. ఇది ఏంటంటే కోరా, లైక్ గ్లాస్ కోరానో ఏదో ఫ్యాబ్రిక్ అనమాట. చాలా బాగుంది బట్ చాలా లైట్ వెయిట్. నేను ఆ రోజు చూపించా కదా చున్నీ, మన దుప్పటా ఎంత వెయిట్ ఉంటుంది అంత కూడా లేదు వెయిట్ అని చెప్పి. సో దీన్ని నేను ఏం చేశానంటే ఇట్లా లాంగ్ ఫ్రాక్ కుట్టించేసాను. బట్ నాకు ఇక్కడ అసలు మంచి బొటికే దొరకలేదు, అదొకటి ఫ్లే ఫుల్ శారీ ఇస్తే ఇంతే ఇంతే గేర్ వచ్చింది. మా దగ్గర హరిణి డిజైనర్ బొటికను ఉంటే చూడడానికి బాగున్నాయి కదా అని చెప్పి ఇచ్చాను. అసలు ఇచ్చిన తర్వాత కొన్ని కొన్ని మనకి అన్నీ మంచిగానే అవ్వవు కదా, అట్లా బిస్కెట్ అన్నట్టు అయిపోయింది. యాక్చువల్గా ఇక్కడ నేను బాడీ ఇది వేయొద్దని చెప్పి పళ్ళు వచ్చింది, పళ్ళు కొంచెం మల్టీ కలర్ లాగా వచ్చి బాగుండింది. సో అదేమని చెప్పాను, బ్లౌజ్ వేసేసారు. ఇంకా వేసిన తర్వాత ఏం చేస్తాము 10 సార్లు అని చెప్పి నేను వదిలేసాను. హ్యాండ్స్ కూడా అటు 3/4 ఇక్కడ లెంత్ కాకుండా క్యాప్ స్లీవ్స్ కాకుండా మిడిల్కి వేసారు. ఇంకా మళ్ళీ మళ్ళీ విసుగు వచ్చేసి నేను కూడా వదిలేశాను. అండ్ ఇంకొక విషయం ఏంటో తెలుసా, అసలు ఈ లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసినందుకు 1400 రూపీస్, మళ్ళీ లైనింగ్కి మనమే సెపరేట్ మనీ అనమాట 200 రూపీస్ ఎక్స్ట్రా. అలా అనిపించింది. నేను విజయవాడ నేను కుట్టించాను కదా కసూరాంటి మ్యారేజ్కి, తన దగ్గరికే పంపిద్దామంటే తను కొంచెం బిజీగా ఉన్నారు. సో ఆల్రెడీ నావి ఒక 3 చీరలు పంపించున్నాను నేను, మళ్ళీ పంపించి ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి నేను పంపలేదు. సో ఈ లాంగ్ ఫ్రాక్ పరిస్థితి అయితే అలా అయింది. ఇది నాకు ఈ ఫ్యాబ్రిక్ బాగా నచ్చి తీసుకున్నాను నేను, ఎంత బాగుందో కానీ ఇలా అయిందనమాట. అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటాయి. ఇది ఎందుకు కుట్టించానంటే ఇది నేను 15 డేస్ బ్యాక్ ఇచ్చాను స్టిచ్చింగ్కి. 100K సెలబ్రేషన్స్ చేస్తాము, 100K వేసుకుందాం అన్నట్టు స్టిచ్ చేయించాను, కానీ ఇలా అయింది దీని పరిస్థితి ఇది. అండ్ ఇంకొకటి, మీరు వర్క్ డీటెయిల్స్ అడుగుతున్నారు, 1000 రూపీస్కి మగ్గం వర్క్ చాలా బాగా చేశారు అని చెప్పి. సో నేను వీళ్ళది నా దగ్గర కాంటాక్ట్ ఉంది, ఈ వర్క్ చేశారు. ఇది హనీ బ్లౌజ్. హనీ బ్లౌజ్ కూడా పెద్ద తలనేపు అయిపోయింది. ఏమైందంటే నేను ఇక్కడ మీకు పిక్స్ యాడ్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఏమైందంటే ఇది శారీలో వచ్చిన ఫుల్ బ్లౌజ్. యాక్చువల్గా నేను ఫుల్ బ్లౌజ్ ఇస్తే హనీకి 2 ఇయర్స్ బ్యాక్ వేసిన బ్లౌజ్ ఇప్పుడు హనీకి చక్కగా సరిపోతుంది, కాకపోతే పొట్ట అవుతుంది కదా. అలా అయ్యింది, బుట్టలాగా చక్కగా వచ్చింది. ఇప్పటికిప్పుడు కుట్టించింది, ఇంత వర్క్ చేయొచ్చు నేను తక్కువ రేట్లో. శారీ తీసుకెళ్ళి ఇస్తే పాడు చేస్తారు బ్లౌజ్ కూడా. అసలు ఎలా అంటే మనం వర్క్ చేయించిన దగ్గరికి ఇచ్చి కట్ చేసేసారనమాట ఇక్కడ ముక్క. అది కూడా మీకు నేను పక్కన ఫోటో యాడ్ చేస్తాను చూడండి. చివరికి ఏంది, నేను వెళ్ళి చూపించి ఇట్లయితే ఎట్లా అని చెప్పి ఇంక గట్టిగా మాట్లాడితే మళ్ళీ అవ్వదు మీరు ఇచ్చిన క్లాత్ ఇంతే అంతే అని చెప్పి కొంచెంసేపు డిస్కషన్ పెట్టిన తర్వాత ఈ క్లాత్ మిగిలింది. ఇది శారీ కదా, ఫుల్ శారీ మీకు చూపించాను కదా. మిగిలితే ఇక్కడ బెల్ట్ లాగా వేశారనమాట, లైక్ వడ్డాణం వేస్ట్ బెల్ట్ లాగా. నాకు అసలు నచ్చలేదు ఈసారి. ఏంటో మరి హనీకి ఇలా అయ్యింది,
బట్ పర్వాలేదు ఈ బ్లౌజ్ ఒక 2-3 టైమ్స్ అలా వేసి మళ్ళీ తర్వాత కావాలండి ఇంకో బ్లౌజ్. ఎందుకు నాకు ఇది తీసే బుద్ధి కావాలంటే 1000 రూపీస్కి నేను తక్కువలో మగ్గం వర్క్ అయితే చేయించి ఇదైతే వర్క్ చాలా బాగుంది. ఇప్పుడు నేను మళ్ళీ చేయించాలంటే చేయించలేను కదా మళ్ళీ క్లాత్ తీసుకుని, ఇంకా అందుకని స్టిచ్ చేసాను. బ్లౌజ్ అయితే పాడు చేసేసింది. యాక్చువల్గా ఫ్రిల్స్ పెట్టమని చెప్పాను, ఫ్రిల్స్ రాదంట 1 మీటర్లో. మా బావకి పంపించినా బాగుండేది అనిపించింది, కానీ ఈ కొరియర్ చార్జెస్ ఇవన్నీ తిరుగుడు అవుతుంది, మళ్ళీ ఏమన్నా కొరియర్లో మిస్ అయితే అన్న భయంతో నేను పంపలేకపోయాను. సో ఇలా అయిందనమాట. మీకు చూపించే కదా నేను తీసుకున్నప్పుడు కూడా ఈ శారీ ఇలా అయిందని చెప్పి. సో లంగా కూడా ఇక్కడ జస్ట్ ఇట్లా పెట్టి కుట్టేశారు. ఇది కూడా ఫుల్ శారీ ఇస్తే దీని ఫ్లేర్ వచ్చింది ఇంతే, నాకే నవ్వు వస్తుంది చెప్తుంటే. ఇది ఫుల్ శారీ మీకు తెలుసు కదా, ఫుల్ శారీ ఇస్తే లంగాకి ఇంతే ఫ్లేర్ వచ్చిందనమాట. కొన్ని కొన్ని టైలర్స్ వాళ్ళు ఎలా చేస్తారంటే వాళ్ళకి సీజన్లో వచ్చినప్పుడు కుట్టి పడేసేయాలి, దానివల్ల మనమే నష్టపోతాం అనమాట. మనీ మళ్ళీ లంగా స్టిచ్ చేసినందుకు 1400 రూపీస్, నాది లాంగ్ ఫ్రాక్ 1400 రూపీస్ అయితే ఈ లంగా జాకెట్ కుట్టినందుకు 1400 రూపీస్. యాక్చువల్గా అసలు ఇవ్వకుండా ఉండాల్సింది, లాంగ్ ఫ్రాక్ పాడు చేసినప్పుడు రిటర్న్ అడిగితే ఇవ్వలేదు, సో ఇంకా తప్పదు అన్నట్టు ఇచ్చేసాము అనమాట. అండ్ ఇప్పుడు నేను మీకు అమ్మవారికి కొన్న చీర చూపిస్తాను. ఇది మీకు తెలుసు నేను తాతయ్య దగ్గర తీసుకున్నది. ఇదే శారీస్ మన సబ్స్క్రైబర్స్ దగ్గర దగ్గర 6-7 కొన్నారని చెప్పారు, చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చిన కలర్ అనమాట. ఇది తాతయ్యకి తీసుకున్నాను. సో ఈ కలర్ ప్యూర్ పట్టు శారీ, దీన్ని ఏమంటారు ఇలా శారీ మొత్తం బుటీస్ లాగా వచ్చింది. అండ్ చాలా లైట్ వెయిట్ ఉంది, గ్రీన్ విత్ ఈ కాంబినేషన్ చాలా రేర్గా దొరుకుద్ది మనకి, అందుకని ఈ శారీ తీసుకున్నాను. ఇట్లాంటి శారీస్ తాతయ్య ఆ రోజు చాలా తీసుకొచ్చారు. ఇందులో ఇదే కలర్ కూడా ఉన్నాయి, అండ్ దీనిలో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయి. సో ఈ శారీ నేను అమ్మవారికి అని చెప్పి, నేను కసురాంటి పెళ్ళి టైం అప్పుడు తాతయ్య ఇంటికి వచ్చారు కదా అప్పుడు తీసుకున్నాను అనమాట. తాతయ్య నాకు ఈరోజు మార్నింగ్, ఈ వీడియో షూట్ చేస్తున్న రోజు మార్నింగే కాల్ చేశారు, అమ్మా నేను ఏ ఊరు వెళ్తున్నా, నీ వీడియోస్ చూసి అందరూ అడుగుతూ ఉన్నారు, అమ్మాయి నంబర్ ఇవ్వమని అడుగు, నీ నంబర్ ఇవ్వమని అడుగుతూ ఉన్నారు అని చాలా మంచిగా మాట్లాడారు. ఈ శారీస్ తాతయ్య దగ్గర చాలా మంది కొన్నారు, అందుకైతే హ్యాపీ. ఎంతో కొంత మనము హెల్ప్ చేసిన వాళ్ళమే కాకుండా ఆయనకు కొంత తిరుగుడు తప్పించాం కదా, బట్ అయినా ఆయన కష్టపడతారు ఇప్పటికీ. అండ్ ఇంకా నా చీరకు వస్తే మీరు బాగా అడుగుతూ ఉన్నారు కదా, చూపిస్తాను. ఈ వర్క్ కూడా నేను అతని దగ్గరే చేయించాను. సో మీకు నేను థంబ్నెయిల్లో ఒకవేళ ఈ ఫోటో దిగితే కనుక యాడ్ చేస్తాను, ఈ వీడియో అయిపోయిన తర్వాత దిగుతాను. ఇది వర్క్ చేయించాను నేను. సో ఇట్లా వచ్చింది వర్క్. దీన్ని జాల్ వర్క్ గుట్ట పూసల వర్క్ అన్నారు అతను. ఇవి ఎక్కడ చేయించానంటే నాది వర్క్ వచ్చేసి 2400 పడింది, హనీది వర్క్ వచ్చేసి 1000 రూపీస్ పడింది. చాలా వర్క్ ఎందుకంటే చాలా బాగా చేశాడు. నేను ఇదే టైలర్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆవిడ అడిగిందనమాట, ఈ వర్క్ మీరు ఎక్కడ చేయించారు ఎంత అయింది అని అంటే, అది 1000 రూపీస్, ఇది 2400 రూపీస్, అంటే చాలా తక్కువ కాస్ట్. అంటే టైలర్స్ అందరూ ఎలా చెప్తారనంటే చాలా తక్కువ, వాళ్ళ దగ్గర మగ్గం వర్క్ ఉంటుంది కాబట్టి చాలా తక్కువ చేశారు, బట్ చీప్ క్వాలిటీ పూసలు అయి ఉంటే మేము కొంచెం క్వాలిటీ ఉన్న పూసలు యూజ్ చేస్తామన్నారు. బట్ నాకు అతను చాలా జెన్యున్గా, అది ఎక్కడో అడ్రస్ చెప్పేస్తాను మీకు. నేను ఈ గ్రీన్ కలర్ శారీ తీసుకున్నప్పుడు నేను కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేశాను, ఇది అమీర్పేట్ ఆర్ఎస్ బ్రదర్స్ దగ్గర మనం పార్కింగ్లోకి వెళ్తుంటే అక్కడ చిన్నగా పెట్టుకుని మగ్గం వర్క్ చేస్తున్నారు. సో అతని నంబర్ అయితే నా దగ్గర ఉంది, ఎందుకంటే ఈ వర్క్ నేను ఇలా కావాలి అని చెప్పి వాట్సాప్లో పంపిస్తే తను చేసి మళ్ళీ చేసిన తర్వాత చేశాను అని చెప్పి వాట్సాప్లో పంపించారు కాబట్టి తన కాంటాక్ట్ నా దగ్గర ఉంది, సేవ్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో తన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు హైదరాబాద్ లోకల్లో ఉన్న వాళ్ళు అయితే చేయించుకోవచ్చు. సో ఇది వర్క్ మొత్తం, ఈ శారీలో వచ్చిన కుందన్ కలరే వేసి నీట్గా చేశాడు. నేను మీకు ఫోటో యాడ్ చేస్తాను, ఇక్కడ మీకు అంత క్లియర్గా తెలియకపోవచ్చు వర్క్, ఫోటో యాడ్ చేస్తే మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. సో శారీ చూపించేస్తాం.
सो इधी ना पट्टु सारी నేను ప్రైస్ ఎంత ఉంటది అని చెప్పి నేను జస్ట్ ఒక 1 మినిట్ వీడియో పెట్టాను అంతే ఎక్కువ పెట్టలేదు బట్ అందరూ చాలా కరెక్ట్ గెస్ చేశారు అండ్ చాలా మంది ఈ కలర్ మీకు చాలా బాగుందని చెప్పారు ఇది మన సబ్స్క్రైబర్స్ సజెస్ట్ చేశారు అంబికా వెడ్డింగ్ మాల్ కి వెళ్ళండి లేదా అక్కడే రామనగర్ లో శ్రీనివాస కి వెళ్ళండి బాగుంటాయి అని చెప్పారు సో ఇంకా అంబికా వెళ్ళాం ఈ మూల నుంచి ఆ మూలకి ట్రాఫిక్ లో పడి వెళ్ళినందుకు వర్త్ అనిపించింది ఇది 14,000 పడింది కరెక్ట్ గా సారీ बट चाल बहुत क्वालिटी अच्छे नैन सारी की सारी की असल पोलिके ना कदा अब अभी पट्ट चीर का जस्ट इला पड़े अंड बै वन गेट वन आफर्स सेल्जनि वीटमीद असल डिस्काउंट प्योर पट्ट काबी अंडन को ब्राइडल कलेक्शन लागिंदी सो ना सी ग्रीन कांबिनेशन चाल इष्ट कांबिनेशन चाल रेर उसे पल्लू चूपे वो सो पल्लू इला वो सारी बॉडी मत इंत कलर बच्ची कलर असल अं कांबिनेशन चाल बहुत इधी ना पट्टु सारी मैं अप्पटी उ सब्सक्राइबर्स बेस ने लास्ट इयर अम्मवारिकी अम्मवारिकी इधर की रेंडु मैचिंग ताते दग्गर तीसुकुन्ना सारी लाइक नाकु अराउंड 3,500 4,500 पड़ेंगे गुर्तु लेदु आ वीडियो चेप्पुकुंटानु सारी अम्मवारिकी कट्टिंदी इप्पटिवरकु कुट्टिंचुकोलेकपोयानु नेनु प्योर पट्टु कादु इदी सेमी पट्टु अप्पुडे चेप्पारु तातय्य सो इदोकटि चाला बागुंटदि किंद मनकि मीनाकारी वर्क लागा पैतानी लागा वच्ची सारी के रेंडु ब्लौजेस उन्नाई वर्क ब्लौज वच्चिंदी अंड इंकोकटी सारी लो ओकटी ब्लौज उंदी इदोकटी कुट्टिंचुकोलेदन्नमाट अंटे टाइम रालेदु लास्ट इयर जनरल गा एप्पुडु अम्मवारिकी पेट्टिन चीर अम्मको अत्तय्यको इव्वडमो अला चेसेदान्नि बट ई सारी इंतवरकु इव्वलेदन्नमाट अलाने उंचुकुन्नानु इंकोक विषयं चिन्नदि सजेस्ट चेद्दाम अनुकुन्ना चाला मंदि एंटंटे వాళ్ళు అంత రేట్ పట్టు చీర కొనుక్కున్నారని వీళ్ళు ఇంత రేట్ పట్టు చీర కొనుక్కున్నారని అండ్ జర్మన్ సిల్వర్ అని బ్యాక్గ్రౌండ్ బ్యాక్ డ్రాప్ డెకరేషన్స్ అని చెప్పి అమ్మవారికి ఇవ్వని అవ్వని చెప్పి మనము ఒకళ్ళతో కంపేర్ చేసుకొని చాలా కొనేద్దాము నాది కూడా బాగా డెకరేట్ చేసుకోవాలని అందరం అనుకుంటాం కదా బట్ నేనేం సజెస్ట్ చేస్తానంటే ఒకటి ఆలోచించండి అదేంటంటే ఇంతకు ముందు మన అమ్మవాళ్ళు శ్రావణ శుక్రవారం పూజలు అవి చేసుకునేటప్పుడు అసలు అమ్మవారికి సారీ డ్రేపింగ్ ఇది లేదు అండ్ అలంకరణ ఇదంతా ఏమీ లేదు చక్కగా నిండుగా ప్రసాదాలు అవి చేసుకునేవాళ్ళు కలశం పెట్టుకునేవాళ్ళు అమ్మవారికి పూజ చేసుకునేవాళ్ళు చీర పెట్టేవాళ్ళు నాకు తెలిసి మా మమ్మీ చిన్నప్పటి నుంచి అయితే గనుక రూపు తీసుకొచ్చుకునేవాళ్ళు నిండుగా కలగ చేసుకునేవాళ్ళు ఇప్పుడు కూడా అంతే అందరం నిండుగా కలగ మనకు ఉన్నంత స్తోమతలో పెట్టుకొని ఎవరికున్నంత వాళ్ళు పెట్టుకొని చేసుకుంటారు బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మనల్ని చాలా మంది చాలా రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉంటారు సో నన్ను పర్సనల్ గా చాలా జర్మన్ సిల్వర్ పేజెస్ అండ్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ వాళ్ళు పట్టు సారీస్ వాళ్ళు చాలా మంది ప్రమోషన్స్ కడిగారు కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా యాక్సెప్ట్ చేయలేదు నేను ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం కి మళ్ళీ కొత్త తీసుకోవాలని అనిపిస్తుంది సో కొన్ని ఏదైనా కావాలి అని అంటే ఓకే కానీ ఒకళ్ళని చూసి ఒకళ్ళు అయితే మాత్రం అది ఒక ట్రెండ్ లాగా ఫాలో అయిపోతుందంటే అనిపించింది నాకు సో ఈ చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని అనిపించింది నేనైతే కొత్తగా అంటే నేను కొన్ని నావి పాత ఉన్నాయి అన్నమాట ఎప్పటి నుంచో అదే డెకరేషన్ చేస్తా ఉన్నాను అవి కాకుండా ఇప్పుడు కొత్తగా వస్తుంది కొన్ని గార్లాండ్స్ తీసుకుందాం అనుకున్నా బ్యాక్ డ్రాప్ కూడా గ్రీనే వేస్తున్నాను ఎవ్రీ ఇయర్ లాస్ట్ టైం అరిటాకులతో చేశాను కాబట్టి ఈ ఇయర్ కొంచెం ఏదైనా డిఫరెంట్ గా చేద్దామని అనుకున్నా చూడాలి ఇంకా सो चूसर कदा इधी श्रावण मासम षापिंग अच्छे मैं बटल पट्ट चीर हनी पटलांगा अम्मवारी पट्ट चीर सो ई चीर एंत पड़ी मल्ल चाल मंद अड़तार कावच्छ 6,500 चीर ना पट्ट चीर 14,000 पड़ी अम्मवारी पट्ट चीर 6,500 इंक हनी चीर तेस कदा अद चरत्र अदा अब अदनम సో ఇది వాల్టి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ మీరందరూ పట్టు చీరలు ఏ కలర్ కొనుక్కున్నారు ఏమేం ప్లాన్ చేస్తున్నారు నాకు కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి
మళ్ళీ రేపు మంచి వీడియో తోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి శ్రీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ ని స్ప్రెడ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.